ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై ఒకటవ సోమవారము మీరు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి మొదటి పట్టణము రోమిలకు రాసిన లేఖ పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై ఆరవ వచనం వరకు మొదటి పట్టణము రోమిలకు రాసిన లేఖ పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై ఆరవ వచనం వరకు దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి అన్యులారా గతమున మీరు దేవునికి విధేయులు కాకుంటిరి కానీ యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునికి అవిధేయులైరి ఏలన తాను వారెల్లరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత వలన ఖైదీలు కావించెను దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనస్సు ఎవరికి ఎరుక ఆయనకు సలహాదారుడెవరు తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినది ఎవరు ఏలనా ఆయన నుండియే ఆయన మూలముననే ఆయన కొరకే సమస్తము ఉన్నవి ఆయనకే సదా స్థుతి వైభవములు ఆ ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు మహా కరుణ కలవాడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము ఏ నాటి సువిశేషము పునీత తాలూకా గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు అల్ప ఆహారమున ఖైనను విందునఖైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు ధనికులను పిలవవలదు నీవు విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గృఢడివారిని పిలువము వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవు అగుదువు నీతిమంతుల పునరుత్న కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక